नमस्ते आदाब सत श्री अकाल, मैं निसार सोहेल टीवी N7 न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार। वेलकम टू टीवी N7 न्यूज अपडेट्स चूदाम। గాజులరామారంలో అయ్యప్ప స్వామి పడిపూజ అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీ సాయి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ సాయి ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించడం జరిగింది. స్వామివారిని అయ్యప్ప మెట్లను పువ్వులతో దీపాలతో అందంగా అలంకరించారు. అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తులందరూ పూజలో పాల్గొని భజనలు కీర్తనలతో స్వామివారిని ఆరాధించారు. ఈ కార్యక్రమానికి గురుస్వాములు వేణు భాస్కర్, వెంకటేశ్వరరావు, నరసింహరావు మరియు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. చూస్తూనే ఉండండి టీవీ N7 న్యూస్. ఈ ఆలయం మెట్కానుగూడ ప్రాంతంలో గాజులరామారం చుట్టుపక్కల ప్రాంతంలో నూతనంగా నిర్మించబడింది స్వామి. మొదటి మండల పూజ ఇప్పుడే పూర్తి చేసుకుంది. ఈ గుడి ఆలయ విశేషాలు మొత్తం స్వామివారి గుడి రాతి కట్టడం, 18 మెట్లు ఏకశిల, అలాగే కేరళ సాంప్రదాయ పద్ధతిలో ఈ ఆలయంలో అన్ని విశేష అర్చనలు, అలంకారాలు, ధూపదీప నైవేద్యాలు జరగబడిన స్వామి. స్వామివారికి నిత్యాభిషేకాలు, అలాగే విశేష రోజుల్లో విశేష అభిషేకాలు ఈ ఆలయంలో జరుగుతుంది స్వామి. ఇది హైదరాబాద్ మొత్తంలో కూడా చాలా 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 పెద్ద గుడి. దీని మొత్తము కూడా ట్రావెన్కోర్ దేవాసనం బోర్డు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్మించబడింది స్వామి. వాస్తు మొత్తం వాళ్ళ అండర్లోనే జరిగింది. అలానే ఈ ఆలయ ప్రతిష్టకి మోహనర్ స్వామి వచ్చారు. అలాగే ఫిబ్రవరి మాసంలో ధ్వజ ప్రతిష్ట ఉంది, దానికి రాజీవర్ కానీ శబరిమలై తంత్రి మోహనర్ కానీ వచ్చేస్తున్నారు స్వామి. మండల పూజ మండల కాలం ప్రారంభం నుంచి మండల పూజ చివరి రోజు దాకా కూడా ఈ గుళ్ళో నిత్యన్నదానం జరిగింది. అలాగే విశేష కార్యక్రమాలు, విశేష పూజలు ఈ ఆలయంలో జరుగుతుంది స్వామి. స్వామి శరణమయ్యారు. ఈ దేవాలయంలో ప్రతినిత్యము కూడా స్వామివార్లకి అమ్మవారికి నిత్య అభిషేకములు ప్రతిరోజు కూడా జరుగుతాయి. అలాగే సాయంకాలం నిత్యార్చన పూజా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతూ ఉన్నాయి శాస్త్రోక్తంగా. అలాగే రేపు జనవరి 1వ తారీఖు నుంచి స్వామివారికి అమ్మవారికి నిత్య హోమ కార్యక్రమములు చేస్తూ అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామే సర్వే జనా సుఖినో భవంత్యర్థం అని చెప్పి ఈ ఇక్కడ ఉండేటువంటి వాస్తవ్యులు అందరూ కూడా అందరూ బాగుండాలి అనేటువంటి ఒక సద్భావంతో ఈ దేవాలయంలో నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. ఇవి దేవాలయము ఈ ప్రాంగణంలో కట్టడానికి ఎంతో శ్రమదమాదులు పడి ఈ యొక్క దేవాలయాన్ని ప్రతిష్ట చేసిన దగ్గర నుంచి ఎంతో శ్రమదమాదులు పడి ఈ ఆలయాన్ని నిర్మించారు. దాతలు కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి ఈ దేవాలయాన్ని నిర్మించి ఇది ఇంకా వృద్ధిలోకి రావాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి తాపత్రయంలో ఉన్నారు. ఈ విధంగా ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా చాలా దేవాలయాల్లో అయ్యప్పకి ఏదో మామూలుగా అభిషేకం చేయడమే జరుగుతుంది, కానీ ఇక్కడ నిత్య అభిషేకములు, నిత్య విశేష పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ఎంతోమంది భక్తులు ఇక్కడ ఉన్నవాళ్లే కాదు,
ఎక్కడెక్కడి నుంచో జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి ఆశీర్వాదం తీసుకుని వెళ్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది ఈ 18వ అంబడి అనగా ఈ 18 మెట్లది ఏకశిలతో కూడినటువంటి ఒక రాయిని తీసుకొచ్చి ఆ రాతిని ఇక్కడే చెక్కించి 18 మెట్ల కింద చెక్కించి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించి అది కూడా మొత్తం రాతి మండపంతో ప్రతిష్ఠ జరిగినటువంటిది. ఇటువంటి దేవాలయము ఈ చుట్టుపక్కల ప్రాంగణంలో ఎక్కడా కూడా లేదు. ఈ విధంగా ఈ దేవాలయాన్ని నిర్మించడానికి ఎన్నో శ్రమదమాదులు పడి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో కూడా విశేషమైనటువంటి సశాస్త్రీయముగా అంతా కూడా కేరళ ఆచార వ్యవహారములతో కూడిన విధానముగా ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా తిలకించడానికి ఎంతోమంది వచ్చి స్వామివారి ఆశీర్వాదం పొంది మళ్ళీ మేము వచ్చి ఈ కార్యక్రమంలో నిర్వహించినందుకు మాకు మా మనస్సంకల్పం నెరవేరిందని చెప్పి ఎంతోమంది మళ్ళీ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఈ యొక్క విశేషమైన కార్యక్రమాలు ఇక్కడ జరగడం బట్టి ఈ యొక్క ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా స్వామివారి ఆశీర్వాదంతో ఇంకా అందరూ కూడా వృద్ధిలోకి రావాలని మేము మనస్ఫూర్తిగా ఈ యొక్క దేవాలయంలో నిత్య పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. స్వామి శరణమయ్యా.